పార్టీలకి రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రీసెంట్గా ఫిర్యాదు చేసింది. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని తక్షణమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని కోరింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, అధికార ప్రతినిధి అంకన్ రెడ్డి, నారాయణమూర్తి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, హైకోర్టు లీగల్ సెల్ ప్రతినిధులు రాజేశ్వర్ రెడ్డి, మేకల రవికుమార్, ఎన్నికల సంఘం జాయింట్ సెక్రటరీ రామారావును కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు పల్లె ప్రగతి పంచసూత్రాల పేరుతో ప్రచురించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రీసెంట్గా విడుదల చేశారన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో ఓటర్లను ప్రభావితం చేసేలా పలు పథకాలు హామీలు పొందుపరిచారని తెలిపారు. పార్టీ రహితంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, పార్టీ గుర్తులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు రాజకీయ పార్టీలు వాడకూడదని చట్టం స్పష్టం చేస్తోందని కమిషన్ దృష్టికి వారు తీసుకెళ్లారు. అయితే టీడీపీ ఇందుకు విరుద్ధంగా మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలకి విరుద్ధమేనని తెలిపారు. మేనిఫెస్టోల వల్ల గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి ఎన్నికల లక్ష్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మేనిఫెస్టో ప్రతులని పంచాయతీల్లో పంచేందుకు టీడీపీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన అనుచరుల మీద చర్యలు తీసుకోవాలని కోరారు.